అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు నింపడం తమ అదృష్టంగా భావిస్తున్నామని సిద్దిపేట ధార్మిక ఉత్సవ సేవా సమితి నాయకులు గ్యాదరి పరమేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్ అన్నారు. స్వీయ నిర్బంధం పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కూరగాయలు కొనడానికి వచ్చే వినియోగదారులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తాత్కాలిక రైతు బజార్లలో రైతులకు సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్తో కలిసి పరమేశ్వర్ మాట్లాడారు. లాక్డౌన్ కార్యక్రమంలో సిద్దిపేటలో అన్ని హోటల్ బంద్ ఉండడం వల్ల రైతులకు ఆహారం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఆకలిని తీర్చేందుకు సమితి ఆధ్వర్యంలో నిత్యం పులిహోర, సాంబరన్నం అందిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందని, ఈ వైరస్ పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సమితి నాయకులు నాగేశం, సాకేత్, శ్రీనివాస్, రాజేశం పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట ధార్మిక సేవా సమితి ఉత్సవ సమితి తరఫున యావత్ ప్రపంచాన్ని గమనిస్తున్న కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంలో సిద్దిపేటలో రైతులకు కానీ, రోడ్లపై వెళుతున్నటువంటి అనాథలకు కానీ, హాస్పిటళ్ళల్లో వచ్చి ఇబ్బంది పడుతున్న, తిండి లేక ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా అన్నదానం చేయాలనే ఆలోచన రావడం మా ధార్మిక సేవా సంస్థకి రావడం, దాని తదనుగుణంగానే సిద్దిపేట మార్కెట్ కమిటీ పరిధిలో రైతు బజార్ నిర్వహిస్తున్న రైతు బజార్లలో కానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతు బజార్లలో, హాస్పిటళ్ళల్లో మరియు బస్టాండ్ సెంటర్లలో, బల్దావా కాంప్లెక్స్లలో అన్నదాలుగా మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిద్దిపేటకు వస్తే కావాల్సిన హోటల్ కనువిందైన భోజనం చేద్దామనే పరిస్థితుల్లో అప్పుడు రైతులు వచ్చేది, ఇప్పుడు అన్నీ బంద్ అయిన తర్వాత ఎక్కడ కూడా తిండికి నోచుకోలేని పరిస్థితుల్లో కనీసం ఒక పూట భోజనం పెడితే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తామని గౌరవ మంత్రి గారికి చెప్పడంతో మంత్రి గారు ఇమీడియట్ ఆదేశాలు జారీ చేస్తూ మమ్మల్ని ఆజ్ఞాపించడం, బాగుంటుందన్న మంచి కార్యక్రమం చేయండి అని చెప్పడంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.